శ్రీకృష్ణుడి జననం జీవితం ఓ అద్భుతం దేవకి వసుదేవులకు ఎనిమిదో బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున భీకర ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ జన్మిస్తుంది ఆ బిడ్డే శ్రీకృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించారు ఇతిహాసాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ యాదవరాజు ఉండేవాడు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాషాపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కంబ కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది ఆకాశవాణి చెప్పింది జరగక మానదు ఈ విషయం తెలిసిన కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదవ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హూంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నేను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు మళ్ళీ వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒప్పందం కుదుర్చుకుంటాడు పుట్టని ఒక పసికందుకు భయపడి తాను అమితంగా ప్రేమించే చెల్లిని వదులుకోవటం కంటే ఆ పుట్టే బిడ్డను హతమారుస్తాను అని మనసులో అనుకుని తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లిని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు ఒకవేళ కాపలాదారులు అర్ధరాత్రి పూట నిద్రపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించి ఒక గాడిదను దేవకీ వసుదేవుల కారాగార ద్వారానికి కడతాడు పుట్టిన పిల్లాడు ఏడుపు విని ఈ గాడిద తప్పక అరుస్తుంది ఈ రకంగా తెలుసుకోవచ్చు అనేది కంసుడి పథకం ఇక్కడ మీరు అనుకోవచ్చు అసలు దేవకి వాసుదేవులను ఒకే కారాగారంలో బంధించక వేరువేరుగా బంధిస్తే అసలు పిల్లలు పుట్టరు కదా సమస్య ఉండదు కదా అని గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కంసుడు అహం కలిగిన ఒక మహారాజు ఒక పసికందుకు భయపడి అలా చేయాలి అని ఏమాత్రం అనుకోడు అందుకే పుట్టాక వధించి తన పరువు కాపాడుకోవాలి అని అనుకుంటాడు అలానే తన చెల్లి బావులపైన ఎలాంటి ద్వేషం లేదు అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు ఇక వారి ఎనిమిదవ బిడ్డ పుట్టగానే చంపి తిరిగి తన చెల్లి బావులకు మంచి జీవితం ఇవ్వాలి అని అనుకుంటాడు అలానే తనకంటే గొప్పవారు లేరు అనుకునే కంసుడు నేరుగా నన్ను చంపే వాడితోనే తేల్చుకుంటాను అలానే ఆకాశవాణి మాట తప్పు అని నిరూపిస్తాను అని అనుకుని ఇద్దరినీ ఒకే కారాగారంలో బంధిస్తాడు దేవకి వసుదేవుల బిడ్డను చంపేస్తున్న కంసుడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలవాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధాయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవడం ఇది అది ఇలా జరుగుతూనే వస్తుంది అలా ఆరుగురు బిడ్డలు పుట్టిన బిడ్డలను పుట్టిన వెంటనే రాయికేసి కొట్టి చంపేస్తాడు ఆ తర్వాత ఏడవసారి దేవకి గర్భం దాల్చుతుంది కానీ రక్తస్రావమై ఆ బిడ్డ పుట్టదు ఆ విషయాన్ని కంసుడు కూడా నమ్ముతాడు కానీ జరిగింది ఏమిటి అంటే ఆరో బిడ్డ తర్వాత ఏడవ బిడ్డ మాత్రం బతకాలి అని శ్రీ మహావిష్ణువు యముడి యోగమాయతో దేవకీ గర్భాన్ని ఆకర్షించి గోకులంలోని వసుదేవుడి మరో భార్య అయిన రోహిణిలోకి చేరవేస్తాడు ఆ రకంగా ఏడవ బిడ్డగా పుట్టిన బలరాముడు కంసుడికి చిక్కకుండా క్షేమంగా గోకులంలో రోహిణి వద్ద పెరిగాడు కంసుడు మాత్రం విషయం తెలియక కేవలం గర్భస్రావం జరిగి బిడ్డ పుట్టలేదని అనుకుంటాడు ఇక బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు యశోదకు పురిటి నొప్పులు మొదలవుతాయి అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాకారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు కానీ గాడిద మాత్రం మేల్కొనే ఉంది వాసుదేవుడికి ఏం అర్థం కావడం లేదు వెంటనే గాడిద కాళ్ళు పట్టుకుని అరవద్దు అరవద్దు అంటూ వేడుకుంటూ ఉన్నాడు నొప్పులు బాగా ఎక్కువై ఆ అర్ధరాత్రి యశోద ఎనిమిదవ బిడ్డగా శ్రీకృష్ణుడికి జన్మనిచ్చింది వాడు ఏడుస్తాడేమో ఆ ఏడుపు విని ఎక్కడ గాడిద అరుస్తుందో అని గాడిద అరుపుకి కంసుడి విషయం తెలిసిపోతుందేమో అని గాడిద కాళ్ళు పట్టుకునే ఉన్నాడు కానీ ఆశ్చర్యకరంగా పుట్టిన పిల్లాడు ఏడవలేదు వాసుదేవుడు లేచి పిల్లాడిని చూస్తే చిరునవ్వుతో మెరుస్తున్నాడు ఇక వెంటనే ఒక తట్టలో బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్టు యమునా నది వైపుకు నడుస్తాడు ఆ అంతా వరదతో మునిగి ఉన్న లెక్క చేయక నీటిలో నడుస్తూ వెళ్తాడు మోకాళ్ళను దాటి నడుముకు చేరుకుంటుంది అయినా ఆగక నదిలో ముందుకు వెళ్ళగా నీళ్లు నోటిని చేరుతాయి అయినా ముందుకు కదలగా వాసుదేవుడు పూర్తిగా నీటిలో మునిగిపోతాడు ఆయన చేతులు మాత్రమే పైకి ఉండి చేతుల్లోని తట్టలో కృష్ణుడు ఉంటాడు నీళ్లు ఇంకా పైకి రావడంతో చిన్ని కృష్ణుడి కాలివేళ్లు నీటికి తాకుతాయి అంతే మాయ జరిగినట్టు ఆశ్చర్యకరంగా నది రెండుగా చీలుకుంటుంది వర్షం ఇంకా ఎక్కువ అవ్వడంతో ఒక భారీ సర్పం పడగ విప్పుకొని కృష్ణుడిని కాస్తుంది అలా నదిని దాటే మార్గం తెరుచుకోవటంతో చెరశాలలో నుంచి బాలకృష్ణుడిని తీసుకుని వెళ్తున్న వసుదేవుడు యమునా నదిని దాటి మధుర నుండి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకులం అంటే రేపళ్ళకు చేరుకున్నాడు గోకులంలోని నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని పుట్టింది ఆడపిల్లే అని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లవాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుండి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి యోగమాయగా మారి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఈ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిగా పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం విష్ణువు అవతారమైన కృష్ణ భగవానుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజుల పాటు ఈ భూమిపై ఒక మనిషిలా జీవించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ